అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డీజేఎఫ్ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు, కెమెరామెన్లకు, స్టాఫ్కు అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, కెమెరామెన్లు పాల్గొన్నారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఒంగోలు డివిజన్ ఆధ్వర్యంలో మన అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని కోరుతూ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా నాంచి 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 ఇటీవల జర్నలిస్టులకు భారీ కోత విధిస్తూ అక్రిడేషన్లలో కొన్ని అక్రిడేషన్లు మంజూరు చేసింది. అంతవరకు బాగానే ఉంది. తద్వారా అనేక మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ కోల్పోయారు. ఆ వెంటనే మళ్ళీ ఇప్పుడు అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామనేటువంటి దీంతో ఒక జీవో రిలీజ్ చేసింది. మన ప్రకాశం జిల్లా లేదా మిగిలిన అనేక జిల్లాల్లో అక్రిడేషన్ కమిటీలో ఉన్నటువంటి అనేక అవకతవకలు జరిగాయి. ఆ కమిటీలో ఉన్నవాళ్ళు అనేక మంది అక్రిడేషన్ల నిర్వహణలో అర్హులైన వాళ్ళని ఎంపిక చేయడంలో, అనర్హులను ముందుకు తీసుకురావడంలో వాళ్ళ పాత్రని ఘనంగా నిర్వహించారు. ఇక్కడ డీజేఎఫ్ తరఫున మేము ఒక డిమాండ్ పెట్టి అన్ని రకాల జర్నలిస్టులని, అంటే అర్హులైనటువంటి అన్ని రకాల జర్నలిస్టులని ఇక్కడ గ్యాదర్ చేసాం. మా డిమాండ్ ఏంటంటే అర్హులైన జర్నలిస్టులకు వారి అర్హత ప్రాతిపదికగా అందరికీ ముందు అక్రిడేషన్లు మంజూరు చేయాలి. అట్లాగే ప్రభుత్వం స్పీడ్గా విడుదల చేసినటువంటి ఈ జీవోని రద్దు చేయాలి. అర్హులైన అందరు జర్నలిస్టులకి అక్రిడేషన్ మంజూరు చేసిన తరువాత మళ్ళీ జీవో విడుదల చేసి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇవి మూడు ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లో సాధన కోసం ఈవేళ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేస్తాం. అదే సందర్భంలో ఈ అంశం మీద ఈ జీవోని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయనున్నాం. కనుక ప్రభుత్వం స్పందించి అర్హులైనటువంటి అందరి మళ్ళీ డిపిఆర్ఓ ఆఫీసులకి ఆదేశాలు ఇచ్చి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని, ఆ ఇచ్చిన తరువాత మాత్రమే ఇళ్ల స్థలాల జీవో మళ్ళీ విడుదల చేయాలని చెప్పి మేము ఈరోజు అన్ని జర్నలిస్టు సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని మేము అప్పీల్ చేసి ఆ ఉత్తర్వుల్ని ఆపే విధంగా మేము ఈ ధర్నా ద్వారా వారికి తెలియజెప్పనున్నాం. ఈరోజు డీజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు ఇళ్ల స్థలాల కోసం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఈజేయు పూర్తి సంఘీభావం తెలిపింది. అలాగనే ఇళ్ల ప్రతి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, అలాగే అక్రిడేషన్ కూడా మంజూరు చేయాలి. ఇదివరకు అక్రిడేషన్ కమిటీ జరిగిన అవకతవకలపై కూడా వెంటనే విచారణ జరపాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని త్వరలో మళ్ళీ ఒక అక్రిడేషన్ కమిటీ వేసి మళ్ళీ అర్హులైన జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా ఏపీ ఈజేయు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే జర్నలిస్టుల కోసం చనిపోతే అక్రిడేషన్ తర్వాత జర్నలిస్ట్ చనిపోయినా కూడా కరోనా వ్యాధి వచ్చి చచ్చిపోతే వాళ్ళకి 5 లక్షలు ప్రకటించారు, కానీ ఇంతవరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఇలా జర్నలిస్టులు మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా మాకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని చెప్తాం, అలాగనే ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు అర్థం కాలేదు. ఎప్పటికైనా మా సమస్యలపై స్పందించి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.